తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల 13 కొత్త మండలాలు ప్రకటించింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో 2 కొత్త మండలాల ఏర్పాటుకి గతంలో హామీ ఇచ్చినా విస్మరించారంటూ ఆయా మండలాల స్థానికులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల సొనాల పంచాయతీ కేంద్రాలను మండలాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో సోనాల గ్రామాన్ని మండలం చేస్తామంటూ సీఎం కేసీఆర్ 2018లో హామీ ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. సీఎం వాగ్దానాన్ని విస్మరించడంతో సోనాల గ్రామస్తులు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం గారు ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంలో అక్కడ పెద్ద బహిరంగ సభ జరిగింది. 2018లో ఆ సభలో సాత్నాలని మరియు సొనాలని మండలాలుగా ప్రకటిస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇంతవరకు ప్రకటించలేదు. చిన్న చిన్న గ్రామాలను అంటే బోత్ నియోజకవర్గంలోని చిన్న చిన్న గ్రామాలు అయినా భీంపూర్ కానీ మరియు సిరికొండ కానీ వీటిని మండలాలుగా ప్రకటించారు. కానీ సొనాల గ్రామము పరిధిలోని 15 గ్రామ పంచాయతీలున్నవి మరియు 5 ఎంపీటీసీలు ఉన్నవి. ఇంత పెద్ద గ్రామము అయినా దీన్ని మండలిగా ప్రకటించలేరు. చుట్టుప్రక్కల ఏజెన్సీ ఏరియా వాళ్లకు బోత్కు వెళ్లాలంటే చాలా దూరం ఉంటుంది. దగ్గర 20-25 కిలోమీటర్ల దూరం వెళ్లాలా బోత్కు వెళ్లాలంటే. దీనికి సొనాల గ్రామాన్ని మండలిగా ప్రకటిస్తే వారికి ఈ కాలయాపన కానీ అంటే దగ్గర ఉంటుంది కాబట్టి తప్పకుండా సొనాల గ్రామాన్ని వెంటనే మండలిగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము.